వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ధియో బయోవేదిక ఫౌండర్ డాక్టర్ లక్ష్మి గారు. అమ్మ నమస్తే. నమస్కారం అండి. అమ్మ, కరోనా వైరస్ చైనా దేశాన్ని గజగజలాడిచ్చేస్తోంది. అసలు ఈ వైరస్ మిగతా దేశాలకు కూడా వ్యాప్తి చెందుతోందని, అందరం చాలా జాగ్రత్తగా ఉండాలని, చాలా నియమాలు పాటించాలని ఆహార విషయాల్లో కూడా మనమందరం కూడా వార్తలు వింటూ ఉన్నాము. అసలు కరోనా వైరస్ నిజంగా వ్యాప్తి చెందుతూ ఉంటుందా? ఎలా పుట్టిందంటారు? దీనికి గల కారణం ఏమని అనుకోవాలంటారు మనం? కరోనా వైరస్ చెప్పే విధానంలోనే మనం అందరు చూస్తున్నది అంటువ్యాధి వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది, టచ్ చేయక్కర్లేదు. అయితే కరోనా వైరస్ కారణం ఏంటి డెవలప్ అవటానికి? ఇవన్నీ ఎపిడెమిక్ జబ్బులండి. లైక్ కలరా, లైక్ అమ్మవారు, లైక్ ఎయిడ్స్, లైక్ మన కుష్టు, ఇవన్నీ కూడా మధ్యధరా ప్రాంతంలోనే డెవలప్ అయ్యి అవి స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. దానికి మెయిన్ అంటే లాజికల్గా చూసుకుంటే అది వైరస్, వైరస్ అంటారు. వైరస్ డెవలప్ అవడానికి వైరస్ సొంత బాడీ ఉండదు. బ్యాక్టీరియా, ఫంగస్, పారాసైట్స్ వీటన్నిటికీ వాటి ఓన్ డిఎన్ఏ ఉంటుంది, వాటి బాడీ ఉంటుంది. వైరస్కి డిఎన్ఏ ఉండదు, సొంత బాడీ ఉండదు. అది ఏదో కణం మీద డెవలప్ అవ్వాలి. ఆ కణం డిఎన్ఏని తను డిఎన్ఏ చేసుకొని కణాన్ని ఆక్యుపై చేసుకొని అది స్ప్రెడ్ చేసుకుంటుంది. అది గాల్లో కంటే కూడా మెయిన్గా స్పేస్లో ఉండే ఒక వైరస్. దానికి ప్రాతిపదిక అది డెవలప్ అవడానికి ఒక ఇదేంటది, ఇప్పుడు ఏదో బ్యాక్టీరియా అయితే కుళ్ళిపోయినాయో అవో ఇవో అంటాం, ఇంకోటి ఏదైతే దేని మీద వాళ్తాయి డెవలప్ అవుతాయి ఈగలో దోమలో ఇంకోటి. కానీ దీనికి ప్రాతిపదిక ఏంటంటే పాపం అంటే ఇప్పుడు మనకి కామక్రోధ లోభ మోహ మదమత్సర దంభదర్పాలు అనే గుణాలు ఉంటాయి. అవును, ఆ గుణాలు మనకే లాస్ చేస్తాయి కానీ వేరే వాళ్ళకి లాస్ చేయవు. అది మనకి జబ్బులు రావటానికి, మనకి కోపం ఎక్కువైతే, ద్వేషం ఎక్కువైతే, ఇది ఎక్కువైతే వస్తాయి. కానీ దీనికి ప్రాతిపదిక మోసం, వంచన, దొంగతనం, అబద్ధాలాడటం, ఇవి మనకి మేలు చేస్తాయని ఇతరుల మీద మనం ప్రయోగిస్తాం. మెయిన్గా వంచన, మోసము, ద్రోహము ఇవి పాపానికి కారణాలు. ఆ పాపం వచ్చినప్పుడు ఎదుటి మనిషి ఎవరైతే అంటే దాంతో అనుభవించి బాధపడతాడో ఆ బాధ మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక రకమైన చీకటి, నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది. ఆ నెగిటివిటీ కాస్త ఈ వైరస్కి బేస్గా అవుతుంది. మా గురువుగారు చెప్పారు, ఏదైనా సరే బ్యాడ్నెస్ 60%, గుడ్నెస్ 40% బ్యాలెన్స్ అవుతున్నంతవరకు నేచర్ బాగానే ఉంటుంది. 61% మోసమైనా, ఇంబ్యాలెన్స్ అయినా 1%లోనే మొత్తం ఒకేసారి రెవల్యూషన్స్ వచ్చాయి, జబ్బులు వచ్చాయి. ఏదైనా ఆ పాపము, ఇంబ్యాలెన్స్, శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఎప్పుడైతే గ్లానీ వస్తుందో అక్కడే నేను వస్తాను. ఆ గ్లానీ, ఆ పాపము, ఆ వంచన, మోసము పద్ధతి ఫాలో అవ్వకపోవటం, హైజెనిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకపోవటం, ఏదంటే అది తినటం, ఏదంటే అది తాగటం, ఎక్కడంటే అక్కడ పొల్యూషన్ చేయటం, ఇది టోటల్గా కూడా పాపంలో భాగాలు. పొల్యూషన్ పాడు చేయటం అంటే పొల్యూషన్ చేయటం, నేచర్ పొల్యూట్ చేయటం. ఇది వచ్చింది కరోనాకి కారణం చీకటి. చీకటి అంటే ఇది బ్యాట్స్ నుంచి వచ్చింది అంటున్నారు, గబ్బిలాల నుంచి. గబ్బిలాలు ఏంటి? గబ్బిలాలు చీకటికి ప్రతీక. అవును, అవి చీకటిలోనే తిరుగుతాయి, చీకట్లు చూడగలుగుతాయి. పగలు కూడా కళ్ళు మూసుకొని ఉండిపోతాయి, వాటికి ఏమీ కనిపించవు, ఓపెన్ చేయవు. ఈ చీకటి అనే దీన్ని అది దాన్ని తినడం ఏంటండి? అది వీడియోలు చూపించాడు వాడు, ఒట్టిది ఇట్లా కోరుకొని పచ్చిదే తింటున్నాడు. అలాంటి దాన్ని మనం ఇన్వైట్ చేయటం వల్ల మన లోపలికి
ఆ దోషాన్ని ఆ చీకటి అనే యాటిట్యూడ్ని గబ్బిలం చీకటి కాబట్టి మనం గబ్బిలం తిన్నప్పుడు మన బాడీలో వైరస్ డెవలప్ అయితే అది చీకటినే ఇస్తుంది. ఓకే, ఆ చీకటిలో ఉండే వైరస్ అంటే నిచాచరులు, జబ్బులు, చీకటిలో నివసించే రాక్షస శక్తులు, పిచాచ శక్తులు విజృంభిస్తాయి. మన వాళ్ళు ఈ జబ్బులన్నిటికీ ఆ చీకటిలో ఉండే పిచ్చాచులు, రాక్షసులు, అసురులు వీళ్ళందరూ పెట్టారు. సో కాంతి అంటే దేవతలు అని పెట్టారు. ఇది కారణం ఏంటంటే మితిమీరిపోయిన స్వార్థంతో చేసిన పొల్యూషన్ వల్ల కూడా ఇది వచ్చింది. సరే, ఎట్లయినా వచ్చినా అది వచ్చింది. దాని నేచర్ ఏంటి, మంచి చెడు తప్పు ఒప్పు దానికి ఉండదు. వైరస్ స్ప్రెడ్ అవుతుందంటే అన్నిటిని తుడిచిపెట్టుకొని పోతుంది. మంచి వాళ్ళకి, మంచి ఆహారం తిన్న వాళ్ళకి, మంచిగా హైజీనిక్ ఉన్న వాళ్ళకి కూడా అది వదిలిపెట్టదు. ఒకవేళ అది గబ్బిలాలు తినకపోయినా కూడా ఈ వైరస్ అనేది వచ్చేస్తుంది. తినకపోయినా అని కాదు, కారణం పాపం అంతే అంతే. సో కారణం పొల్యూషన్, స్పాయిల్ చేయటం, అదే నేచర్ని పొల్యూట్ చేయటం. నేచర్లో ఆ పొల్యూషన్ పార్ట్ ఎక్కువైపోయింది, హైజీనిక్ పార్ట్ తక్కువైంది. హైజీనిక్ లేకపోవటం అనేది మెయిన్ కారణం. హైజీనిక్ అంటే ఏంటి, మన ఒళ్ళు శుభ్రంగా కడుక్కోవటం కాదు, నేచర్ని కూడా హైజీన్గా ఉంచటం, పవిత్రమైన ఆలోచన ఉండటం. దైవం అంటే పవిత్రమైన ఆలోచన ఉండటం. మనిషి పవిత్రంగా ఉండాలి. అందుకని దీనికి సొల్యూషను మన హిందూ ధర్మంలో ఉంది. ఏంటి, ఎలా, తిరునాళ్ళు, తిరునాళ్ళు చేస్తే దేవుడు ఈ సీజన్లో బయటకు వస్తాడు. ఎందుకు, మన ఊరంతా ఊరేగుతారు, మొత్తం అంతా తిరిగి వెళ్తారు. పర్టికులర్ మా డేట్స్ పర్టికులర్ సీజన్లోనే, ఆ పర్టికులర్ సీజన్లో వచ్చే ఎపిడెమిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, వైరస్, ఫంగస్ డెవలప్ అయ్యేవి ఈ దేవుడు ఊరేగించటం వలన సర్దుమణుగుతాయి. ఎలాగా, ధూపం వేస్తారు, ప్రతి ఇంటి ముందుకు వస్తాడు. దేవుడు వస్తున్నాడే మొత్తం శుభ్రం చేసుకుంటాం, దేవుడికి ధూపం వేస్తారు, శబ్దాలు వాయిస్తారు, మంగళవాద్యాలు, తర్వాత హారతులు ఇస్తారు, ఈ పూలు అలాంటివి ఇస్తారు. ఇష్టం ఏంటంటే పొల్యూషన్ నుంచి ఆ ఏరియా పవిత్రం అవుతుంది. సో ఇలాగా మన వాళ్ళు తిరునాళ్ళు చేయటం, మేళాలు, మేళ తాళాలు ఇవన్నీ కుంభ మేళ లాంటివి పెద్ద పెద్ద అవి కాదు. మళ్ళీ జాతరలు, కొలుపులు, ఏదైతే గ్రూప్గా పెర్ఫామ్ చేసే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, ఇవన్నీ కూడా మనకేంటంటే టోటల్ ఒక్క మనిషి ఎప్పుడూ ఆలోచించదు. హిందూ ధర్మం మన ఏది చివరికి ఒక్కకి జబ్బున్నా మనకి రాదని గ్యారంటీ లేదు. అందుకని మొత్తం ఊరిని శుభ్రం చేయటం, మొత్తము మనుషుల్ని ప్యూరిఫై చేయటం దేవుడు అనే థాట్తోని ఒక నియమాలు, నిష్టలు ఉంటాయి ఇవి జరుగుతున్నప్పుడు. ఇదే సొల్యూషన్, ప్రతి మనిషిని ప్యూరిఫై చేయి. ఇంజెక్షన్ ఇవ్వలేము, మొత్తం ఎన్వైరన్మెంట్ని క్లీన్ చేస్తే వాళ్ళకి పీల్చే గాలి క్లీన్ అవుతుంది, వాళ్ళ ఆ నియమంలో తినే ఆహారం క్లీన్ అవుతుంది, ఆ శబ్దాలతోని ఎన్వైరన్మెంట్ క్లీన్ అవుతుంది. పంచభూతాత్మకంగా ఏ వైరస్ అన్నా డెవలప్ అవుద్దండి. మనాళ్ళు తిరునాళ్ళు పంచభూతాలని క్లీన్ చేస్తారు, శబ్దం ద్వారా ఆకాశాన్ని, ధూపాలు, పొగలు, ధూపాలు, ఒక ఒత్తుళ్ళ ద్వారా గాలిని, కాంతి హారె ద్వారా లైట్ని, ఆ తర్వాత నీళ్ళు చల్లటం, తీర్థం చల్లటం, తీర్థం తీసుకోవడం, వీటి ద్వారా వాటర్ని, అది అలకటం, ముగ్గులేయటం, వీటి ద్వారా భూమిని, ఇవన్నీ కూడా మనకి హైజీనిక్ ప్రిన్సిపల్స్ టు పొల్యూషన్, ఇవి కావాలి. సరే, ఇప్పుడు వచ్చింది ఏం చేయాలి, వచ్చింది ఏం చేయాలి అంటే మనం ఈ ఎయిర్తోనే వస్తుంది, విండ్తోనే వస్తుంది, అది అటాక్ అయ్యేది లంగ్కి.
సో మనం ఏంటంటే ఈ పొగలేయటం, అంటే మనం పొగలేయటం, ఊదొత్తులు వెలిగించటం, దీపం పెట్టడం, ఈ ఇల్లులు కొంచెం శుభ్రంగా అలుక్కోవటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. తర్వాత ఏంటంటే వేదంలో ఒక సొల్యూషన్ చెప్పారు దీనికి. అథర్వ వేదంలో మణులు అనే సబ్జెక్ట్ ఉంది. మణులు గురించి ఒక్కొక్క మొత్తం శాంజా ఉంది. ఒక్కొక్క మణి గురించి ఒక 20-50 మంత్రాల్లాగా చెప్పారు. ఆ మణి చేసే రోల్ ఏంటంటే, మణి అంటే శరీరం మీద ధరించేదాన్ని మణి అంటారు వేదంలో, అంటే సంస్కృతిలో. మణులు మూడు రకాలు ఉంటాయి. ఇక ఈ మనం చేతికి పెట్టుకునే ఇవన్నా ఖనిజాలు, ముత్యాలు, తర్వాత సాలిగ్రాములు, అవి సముద్రం నుంచి వచ్చేవి సముద్రజాలు. చెట్ల నుంచి వచ్చేది ఔద్భుజాలు అని 9-10 మణుల గురించి వేదం చెప్పింది. మణి అంటే ధరించేది, తులసిమాలు, రుద్రాక్షమాలు, ఈ చెవులకు పెట్టుకునేవి, తర్వాత చేతికి పెట్టుకునేవి తాయెత్తులు. మణులను తాయెత్తులుగా వాడేవాళ్ళు. ఒక దానిలో ఒక ఏరో, ఒక చెట్టు నుంచి వచ్చేదే మణి. ఆ చెట్టు నుంచి వచ్చే ప్రోడక్టు శరీరం మీద ధరించడం ద్వారా కూడా ఇవన్నీ అటాక్ చేయకుండా ఉంటాయి అని చెప్పి చెప్పబడింది. సో దాంట్లో వాడు చెప్పాడు, జంగిడ మణి అనేది ఇలాంటి నెగిటివ్ ఇవి కృత్య అనే జబ్బుని, అంటే శాతబడి లాంటి కృత్య అనే జబ్బుని, ఆరోగ్యాన్ని, అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ని, రోగనిరో ఇది ఇస్తాయి అని చెప్పి దాంట్లో చలపద్యాల్లో చెప్పబడి. సో అలాంటివి మనం ఏంటంటే హర్బల్ హైజెనిక్గా ఉండేవి వాటిని కూడా మనం ధరించడం ద్వారా సొల్యూషన్ ఉందని వేదంలో చెప్పబడింది. ఆహారం విషయంలో మనం ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఆహారం వైరస్కి బేస్ ఏంటి ఉంటుందంటే ప్రోటీన్లో వైరస్ పెరుగుతుంది, ఫ్యాట్ మెటబాలిజంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. సో ఈ టైంలో ప్రోటీన్ బేస్ ఫుడ్ తగ్గించుకోవాలి. ఇది మాంసాలు, ఈ మాంసం ఏంటంటే తొందరగా వైరస్ వస్తుంది, జబ్బు తొందరగా మాంసానికి వస్తాయి, కూరగాయలకు రావు. సో ఈ మటన్ కూడా హీట్తోని ఎప్పటిదప్పుడే తినాలి, కానీ నిలవ ఉన్నవి, ఫ్రిడ్జ్లో పడేసినవి, తీసి తినేవి తీసుకోకూడదు. మీరు మెయిన్గా ఈ ఎక్కువ నిలవ ఉన్న పదార్థాలు తినొద్దు. నాన్ వెజ్లో కూడా ఈ హార్మోనల్ చేంజ్ ఉన్నవి, కోడి, కోడిగుడ్డు ఇలాంటివి తినకూడదు. ఏదైనా తిన్నా కానీ అప్పుడప్పుడు కట్ చేసి తెచ్చుకొని అప్పుడప్పుడు వండుకున్నదే వేడిగా వేడిగా తినాలి, కానీ అనుమానాస్పదమైనవి తినకూడదు. మెయిన్గా మన హైజీనిక్ ప్రకారం తీగ కూరగాయలు అప్పటికప్పుడు అరిగిపోయేవి తినడం బెటరు. మనం ఇంట్లో పాటించాల్సిన నియమాలు ఏంటంటారు? ప్రివెన్షన్గా చెప్పాను కదండి, రోజు ఈవినింగ్ డెవలప్ అయ్యే వైరస్ అని నిశ్చాచారం అంటారు. ఓకే, దానికి ఈవినింగ్ దేవాలయంలో దేవదుందుగులు వాయిస్తారు, దేవ అంటే గంట వాయించటం, పూజ చేసుకోవటం, దీపం పెట్టి, కొంచెం ధూపం పెట్టి, పొగ పెట్టి, లైట్ కాంతి దీపం పెట్టి, ఆ స్పిరిచువల్ అంటే స్పిరిచువల్ ఫీలింగ్ కొంచెం సేపు అన్న ఈవినింగ్ ఉంచుకోవాలి. అది అంటే ఎక్కువ ధూపాలు అవి వేసుకుంటే అప్పుడప్పుడు బెటరు. ఆ తర్వాత ఈ మణుల గురించి చెప్పినప్పుడు నా దగ్గర ఆ మణి తాలూకు ప్రోడక్ట్ ఉంది. ఎవరన్నా అంటే నేను అది కమర్షియల్గా చెప్పటం కాదు, కానీ ఎవరన్నా అనుమానం ఉండే అదే ప్రివెన్షన్ కావాలనుకున్నప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తే నేను అది ఆ మణి తాలూకుది కట్టుకోవడానికి ఇస్తాను. ఎవరి మీద ఎక్కువగా ఈ కరోనా వచ్చే అవకాశం ఉందంటారు? అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివారు? లేదండి, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు, అవమానాలు, అన్యాయాలు, ఏడుపు కొట్టేవాళ్ళు అంటారు, దుఃఖంతో బాధింపబడేవాళ్ళు,
వాళ్ళకి తొందరగా వస్తుందండి జబ్బు. నాకేంటి, దేవుడు ఉన్నాడు, ఐ విల్ బీ ఆల్ రైట్ అనే కాన్ఫిడెన్స్ ఉన్నానికి తొందరగా రాదు. అది మామూలుగా వైరస్ అనే దాని లక్షణం. ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళని అటాక్ చేస్తుంది. వీక్ మైండెడ్, వీక్ మైండెడ్. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏమన్నా చెప్తారమ్మా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏంటంటే, హైజీనిక్గా ఉంటామండి. అది ఫారెన్ హైజీనిక్ కాదు, ఇండియన్ హైజీనిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవటం, పొద్దున్నే లేవటం, కొంచెం పరిశుభ్రంగా ఉంటాం, దేవాలయాలకు వెళ్ళటం. దేవాలయం అంటే ఏదో తిన్నాలా ఏదో మనకి ఇస్తాడని కాదు, మనకి ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ చేసే ప్రిన్సిపల్స్ ఫాలో అవటం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకో, అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.